వివరాలకొస్తే హైదరాబాద్ శివారు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టు రట్టు చేసింది. శ్రీశైలం వైపు నుంచి ఎర్రచందనం లోడ్తో బయలుదేరిన ఓ లారీ శంషాబాద్ పరిధిలోని పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్దకు రాగానే ఎదురుగా వెళ్తున్న మరో లారీని ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో ఒక లారీ నుంచి పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు కాగా క్లీనర్ పరారయ్యాడు. లారీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న విషయాన్ని గమనించిన శంషాబాద్ పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటు యాక్సిడెంట్తో ఔటర్ రింగ్ రోడ్పై భారీగా రాకపోకలు స్తంభించాయి. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్ చెప్పండి, అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? పోలీసులు ఏమైనా గుర్తించారా? పూర్తి వివరాలేంటి? అంటే శ్రీశైలం అడవుల వైపు నుంచి వస్తున్నటువంటి ఏదైతే ట్రక్ ఉందో ఆ ట్రక్ పెద్ద అంటే హైదరాబాద్ అంటే వైపు వస్తున్నటువంటి పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోకి రాగానే ఆ ముందు వెళ్తున్న వాహనం అదుపు తప్పడంతో వెనకలు ఉన్న ఇంకో ట్రక్ దాన్ని ఢీకొట్టడంతోనే తీవ్రంగా దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు ఒక క్లీనర్ ఒక గాయాలని దాంట్లోనే ఎర్రచందనం తరలిస్తున్న ముఠ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి క్లీనర్ డ్రైవర్ దాంతోపాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు కూడా తెలుస్తుంది. వారు మొత్తం పరారైనట్టుగా పోలీసు చెప్తాను. అదేవిధంగా దాంట్లో ఈ యొక్క లారీ నెంబర్ ఏదైతే ఉందో లారీ ఎవరు దానిపైన ఆరాధిస్తున్నారు, ఎర్రచందనం తరలిస్తున్నట్టు గ్యాంగ్ స్టార్స్ ఎవరు అంటే దీనికి భాగస్థులు ఎవరు ఎటు ఎటు తరలిస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన చూసుకున్నట్టు ఫారెస్ట్ అధికారులు కూడా పిలిపించారు. ఫారెస్ట్ అధికారులు ఎటువైపు నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని కూడా వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో అధికారుల స్పష్టం ఉందా ఎవరున్నదని కోణంలో పోలీసులు మాత్రం దీనిపైన ఇంకా విచారణ జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. కానీ మొత్తం చూసుకున్నట్టయితే ఈ ఎర్రచందనం గ్యాంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ యొక్క లారీ నెంబర్ ఏదైతే ఉందో, లారీ ఎవరికి తీసుకొచ్చారు, లారీ ఏ ట్రాన్స్పోర్ట్ సంబంధించింది, ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరు బుక్ చేశారు అనే క్రమంలో ఒక చైన్ లింక్ కూడా నంబర్లు కూడా దాని విధంగా తీసుకొని పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే ఈ యొక్క లారీ ఎటు నుంచి ఎటుపోతుంది అనే దర్యాప్తు చేసినప్పుడు కూడా ఇంకా దానిపైన సమాచారము పోలీసులు ఇంకా బయటకి పొక్కకపోవడం కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టే దీంట్లో ఉన్న పెద్ద తలకాయలు ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాజకీయవేత్తలు కానివ్వండి, ఇక్కడ పోలీసు అధికారులు కానివ్వండి, ఇంకా మిగతా ఫారెస్ట్ అధికారులు కానివ్వండి, అంటే ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణ్ రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.